హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్. నేను మీ స్వప్న. ముందుగా ప్రేక్షకులందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలండి. ఈ వీడియోలో మనం అమ్మవారి అలంకరణ, అలానే ఆ తర్వాత పూజా విధానం కూడా క్లియర్గా చూద్దామండి. ఓకేనా? అమ్మవారిని చూశారు కదా ఎంత చక్కగా అలంకరించారో. మనకి ముందుగా అండి ఆల్రెడీ చూసే ఉంటారు, మనం ఏంటంటే రెండు బిందెలు వాడాము అమ్మవారి అలంకరణ కోసం. కింద ముందుగా పెద్ద బిందెలో ఏంటంటే కొద్దిగా నీళ్లు తీసుకోవాలి. అలానే ఆ బిందె పెట్టే ముందర ఏంటంటే కొద్దిగా బియ్యం వేసి పైన తమలపాకులు పెట్టి పైన మనం బిందెలో నీళ్లు తీసుకుని రెండు బిందెలు పెట్టుకోవాలన్నమాట. ఆ పిదప మనం పైన కొబ్బరి బోండంని తీసుకున్నాము. కొబ్బరి బోండాన్ని తీసుకుని అమ్మవారి ఇలా ముఖాన్ని పెట్టుకుని ఇలా పూలతో మనం అందంగా అలంకరించుకున్నాము. అలానే కింద కలశ స్థాపన చేసుకున్నామండి. ఈ విధంగా కింద చక్కగా కూడా బియ్యాన్ని పోసుకొని తమలపాకులను పెట్టుకొని దీనిపైన ఒక బిందెను పెట్టండి. చక్కగా బిందెలో జవ్వాజు అని దొరుకుతుంది మనకు మార్కెట్లో, అది తీసుకోవాలి. అది తీసుకొని ఆ యొక్క జవ్వాజు అందులో వేయాలి. ఈ విధంగా చీరను మరత పెట్టుకున్న తర్వాత మీరు గట్టిగా గుంజి ముడివేయండి, గట్టిగా గుంజి ముడివేయండి. కొబ్బరి బోండం పెట్టేసి
దానికి ఒక కంకణాల దారం కట్టాలి. మీరైతే ఇప్పుడు తమలపాకులు ఇవ్వండి. గణపతి గౌరమ్మను అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఈ విధంగా కలశ స్థాపనను ఏర్పాటు చేసుకోండి. ఇందులో చక్కగా కూడా బియ్యం పోసుకోండి. ఇందాక ముందు మనం అమ్మవారి అలంకరణకు వాడినటువంటి దానిలో చక్కగా నీళ్లు ఉన్ను, అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు వేసినటువంటి సందర్భము. మరొక కలశానికి వచ్చేసి బియ్యం పోసుకోవాలి. ఇందులో బియ్యం ఎందుకంటే ఇది మనము తిరుగువారం వెళ్ళేలోపు భోజనం చేయాలి. ఇందులో ఉండేటువంటి ఈ యొక్క కలశంలో మనము పోసినటువంటి ఆ యొక్క బియ్యాన్ని మనం తిన్నట్టయితే అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహము మనం పొందినటువంటి వారిని అవుతాము. కనుక అది మాత్రం చాలా మస్ట్. ముఖ్యంగా కూడా అమ్మవారికి ఎంత మల్లెపూలు అంటే అంత ఇష్టం అమ్మవారికి. కలసం పెట్టాం కదా గురువు గారు, ఆ చెంబులో ఏమేమి వేయాలి? బియ్యము ముందుగా చిటికడు, పసుపు, కుంకుమ, చిటికడే, అందులో కొంచెం బియ్యం పోసుకోవాలి. తర్వాత ఈ బియ్యంతో మనం ఇది చేసుకోవచ్చు అంటారు కదా, వండుకోవచ్చు కదా. అలానే ఇప్పుడు కలసానికి కొబ్బరికాయ పెట్టాం కదా గురువు గారు, ఆ కొబ్బరికాయను ఏం చేయాలి? ఆ కొబ్బరికాయను మనం ఇంటి ముందు ఎరుపు రంగు వస్త్రంలో కట్టుకోవాలి. ఇంటికి గుమ్మం దగ్గరలో పెట్టుకోవాలి. అలాగే వివాహం అయింది ఆల్రెడీ, సంతానం లేదు అనేటువంటి వారు ఆ యొక్క ప్రసాదాన్ని కొబ్బరికాయను కొట్టుకొని తినాలి. మల్లెపూలు కానీ మరువం కానీ అమ్మవారికి మనం ఎంత సమర్పిస్తే అమ్మవారు మనల్ని మర్చిపోదు.